నర్సేగౌడ్ గారు మీ స్టాండ్ ఏంటి మీరు ఎన్ని గంటల విద్యుత్ ఇవ్వబోతున్నారు రైతులకు మీరు అన్నారు ఏదైనా మార్పులు చేస్తే గనక పరివసానాలు ఏ విధంగా ఉంటాయి తెలుసని చెప్పి సో మీ స్టాండ్ ఏంటి మిగిలిన మీ పాత రాష్ట్రాలకి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతుల సంబంధించి ఉచిత కరెంట్ సంబంధించి మేడం ఇప్పుడు మా పాలిత రాష్ట్రాల గురించి నేను మాట్లాడగానే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటంటే 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఏ పార్టీ అయినా ఇవ్వాల్సిందే. దాంట్లో ఒక్క స్టెప్ వెనకకేసినా వాళ్లకు ఆత్మహత్య సదృశ్యమే. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా ఖచ్చితంగా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తేనే కట్టుబడి ఉంటది. కాకపోతే ఒకటి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే ఈ చర్చ వల్ల ఒకటి రైతులకు ఒక అనుమానం వచ్చింది. అంటే కేసీఆర్ గారు ఇంతకు ముందు 24 గంటల కరెంట్ అని మమ్మల్ని మభ్యపెట్టుకుంటూ కానీ 11 చెప్పడం కాదు మిత్రమ నర్సయ్యగౌడ్ గారు మీరు పాలించే రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నారా లేదా అని చెప్పేసి ఉంటా. ఈ పూటలు ఎందుకు కోస్తా ఉన్నాడు 24 గంటల కరెంట్ అనేది మాత్రం రైతుల దృష్టికి వచ్చింది. అంటే ఇన్ని రోజులు కేసీఆర్ 24 గంటల కరెంట్ అని 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా అని చెప్పినటువంటి మాటలు ఉత్తమ మాటలే అనేది రైతాంగానికి తెలిసిపోయింది. అంటే దాదాపు ఇప్పుడు ఏమర్థం అయితే ఉందంటే మరి 12 అవర్స్ లోపలే ఇస్తున్నారు కాబట్టి 16,000 కోట్లలో 8,000 కోట్ల రూపాయలు ఏమైనాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసుకున్నటువంటి పీపీఎల్ను అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ను మేము సమీక్షిస్తాం. ఇందులో కనుక లోటుపాటు తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ముందడికి వచ్చి తప్పైందని చెంపలు వేసుకుని 24 గంటల కరెంటు తప్పకుండా నాణ్యమైన కరెంటు ఇస్తామని స్పష్టంగా ప్రకటించవలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే రైతులలో ఆందోళన ఉంది. ఎందుకంటే 11 గంటల నుంచి 2 గంటలకు వస్తుందా 3 గంటలకు వస్తుందా మరి ఏం చేయదలుచుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి తెర వెనుక కలిసిపోయి ఈ మాటలు మాట్లాడుతున్నారంటే రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక అనుమానం రైతులకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి కరెంట్ ఇస్తామని ప్రకటించకపోతే ఖచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. రైతుల పక్షాన మేము భుజాన్ని వేసుకొని పోరాటం చేస్తాం. భారతీయ జనతా 9 ఏళ్ళు ఇప్పటికి సౌండ్ విధ్వంసం చేస్తాము మత విద్వేషాలు చేస్తాము రెచ్చగొడతాము ప్రజలను పైన మాట్లాడండి మిత్రమా. నర్సనా నీకు తెలిసింది కూడా మీ బీజేపీ వాళ్ళు ఎవరికి తెలవలే. నువ్వు ఒక్కడే చేయాలి ఉద్యమం అంటే. మీరు మాట్లాడేది నాకు వినిపించట్లే. నేనేమంటున్నంటే భారతీయ జనతా పార్టీ గురించి నేను మా స్టాండ్ చెప్తున్నా ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఖచ్చితంగా ఇస్తామనేది ఒక స్పష్టంగా చెప్తా ఉన్నా. రెండోది ఏంటంటే మీరు పాలించే వేరే రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎందుకంటే మీరు పాలించే వేరే రాష్ట్రాలలో 24 గంటల కరెంటు దాని మీద స్పష్టం చేయండి. మీరు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్ ఆల్రెడీ అందిస్తా ఉన్నది. మీరు పాలించే రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ మీరు ఎందుకే లేకపోతున్నారు చెప్పండి. రైతులను ముంచడానికైనా ప్రజలను ముంచడానికైనా మీరు వచ్చింది అంటున్నా. అంటే పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు 24 గంటలు ఉచిత కరెంట్ రైతు 12 గంటలు ఉన్నారు మళ్ళీ 16,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు కొట్టేస్తారా? ఇదెక్కడ న్యాయమే? ఇలా అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా లేకపోతే రైతులకు అర్థం కాదనుకుంటున్నారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు కలిసిపోయి గంట కొట్టేది గంట గంట సేపు ఇస్తే 1 ఎకరం పారుతుంది 2 గంటలు ఇస్తే 2 ఎకరాలు పారుతుంది. ఇదెక్కడ చెప్తున్నారు మీరు కరెక్ట్ గా కంటిన్యూ గా ఇస్తున్నారా మీరు కరెంటు? ఇవాళ ఎన్నిసార్లు పోతా ఉంది? ఈవెన్ స్టూడియోలలో కూడా పోతా ఉంది. హైదరాబాద్ నడిబొడ్డులో కరెంట్ పోతా ఉంది. మీరు ఉచిత కరెంట్ 24 గంటలు ఇస్తుందని చెప్తే ఎవరు నమ్మాలే? కాబట్టి కాంగ్రెస్ పార్టీకైనా టిఆర్ఎస్ పార్టీకైనా బుద్ధి చెప్తేందుకు రైతులు సంబంధ వర్గాలు రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా మీ తప్పులను తెలుసుకొని ఇప్పటికైనా మీరు ప్రకటించి చెంపలు వేసుకుంటే తప్ప డిపాజిట్ వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ 9 ఖచ్చితంగా చెంచల్ కూడా చెర్ల పెళ్లికి పంపించే రోజు అతి దగ్గరలో హెచ్చరిస్తారు. ప్రజలు చూస్తూ ఉన్నారు 24 గంటలు ఉచిత విద్యుత్ లేదు నడవట్లేదు అంటున్నారు. మీరు వస్తే ఏం చేస్తారనేది కదా ప్రజలకు కావాల్సింది. గత ప్రభుత్వాలు చేయట్లేదు ఓకే, మీరేం చేస్తారు? మీ ప్రభుత్వం వస్తే చేసేది ఏంటి తెలంగాణ స్టేట్ కి? అదే నర్సయ్యగౌడ్ అధిష్టానంతో డిస్కస్ చేసి చెప్పండి. మిమ్మల్ని చెప్పండి.
నేనేమంటున్నా, మా ప్రభుత్వం వస్తే మేము ఉచిత కరెంట్ ఇస్తామని అందరు ఇంతకు ముందు మా అధ్యక్షుల పోయిన అధ్యక్షులు చెప్పిన ఈ అధ్యక్షులు కూడా చెప్తారు, అందరు చెప్తారు, మేము మేనిఫెస్టోలో పెడతాం, దాని మీద డిస్కస్ అవుతుంది. కానీ నేను ఏమంటున్నంటే భారతదేశంలో పక్క రాష్ట్రాల్లో రైతులకు మీరు ఎంత మేలు చేస్తున్నారు అది కన్సిడర్ చేస్తారు కదా. మేడం మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇంకొక విషయం ఏంటంటే ఉచిత విద్యుత్ సంబంధించింది. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే మొత్తం కెనాల్ల ద్వారా నేను నీళ్లు ఇస్తున్నా, కోటి ఎకరాలకు ఇస్తున్నా, కోటి ఎకరాల మాగానని గొప్పలు చెప్పుకుంటుండు కదా. అంటే బోర్లకి అంటే నువ్వు ఏమన్నట్టు, నువ్వు చెప్పిందంత వచ్చిన తర్వాత కొత్తగా ఈయన ఉత్పత్తి చేసిన కరెంట్ ఎంతో చెప్పాలి. కొత్తగా ఈయన ఉత్పత్తి చేసిన కరెంటే లేదు. ఇవాళ భద్రాద్రి ఏమో కొంచెం స్టార్ట్ అయినట్టుంది, యాదాద్రి ఏమో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, మిగతా అన్ని ఇంతకు ముందు ఉన్నాయి కదా. రెండోది ఏంటంటే వీళ్ళు తక్కువ ధరలో ఒక యూనిట్ కొనకుండా 20 రూపాయలు 18 రూపాయలకు ఒక యూనిట్ కొనడం ఉద్దేశం ఏందండి? అంటే దీంట్లో కమిషన్లు కక్కుర్తిపడే కదా, కమిషన్లు కొట్టేయాలనే కదా. ఈ ఎవడబ్బో సొమ్మ అని అంటున్నా, భారతీయ జనతా పార్టీ కనుక కేంద్ర స్థాయిలో ఖచ్చితంగా ఈ తప్పులన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తుంది. ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నారో విద్యుత్ కొనాలంటే కేంద్ర స్థాయిలోనే విద్యుత్ ఛార్జీలు ఫిక్స్ చేస్తారు. కిరాణ కొట్టు కదా, ఎవరి దగ్గర కావాలంటే అందరు కొనుక్కోడానికి. అసన ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ని దేశ వ్యాప్తంగా ఒక్కొక్క దానికి ప్రైవేట్ ఏజెన్సీస్ అమ్మడానికి విద్యుత్ ఛార్జీలు నిర్ణయించేది మీరే. దానికి అనుగుణంగానే ఎవరి దగ్గర తక్కువ వస్తుందో వాళ్ళ దగ్గర కొనుక్కోండి, రాష్ట్రాలు బిడ్లు వేసుకుని. నాణ్యమైన విద్యుత్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, కానీ మీరు అదే చెప్పట్లేదు, పక్క రాష్ట్రాలు ఎంత ఇచ్చారంటే ప్రజలకు నమ్మకం కావాలి కదా. ఒక్క ఛాన్స్ అంటున్నారు సభల్లో సమావేశాల్లో, జాతీయ అధ్యక్షులు వచ్చి కూడా అదే అంటున్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. మరి ఏంటి పరిస్థితి అనేది సమాధానం రావట్లేదు. ఎస్, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ రవి గారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పక్షాన నిలబడేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా నిరంతర విద్యుత్ అనేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సరే, అడపాదడపా 1 గంట 2 గంటలు పోతే పోవచ్చు, అది ఏంటి ఓన్లీ మెయింటెనెన్స్ కోసం. ఇప్పుడు హైవే రోడ్స్ ఉంటాయి, హైవే రోడ్స్ పైన ఎలక్ట్రికల్ పోల్స్, రోడ్ వైండింగ్ లో ఎలక్ట్రికల్ పోల్స్. ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో చూసినట్లయితే అభివృద్ధి జరుగుతా ఉన్నది, రోడ్ ఎక్స్టెన్షన్స్ జరుగుతా ఉన్నాయి. ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ జరిగేటప్పుడు ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ వైర్స్ చేంజ్ చేయడం కానీ పోల్స్ ఇట్నించలు తీసి పక్కకు వేయడం కానీ జరుగుతా ఉన్నది. అలాంటప్పుడు 1 గంట 2 గంటలు పోవడం అనేది వాస్తవము. అలాంటి దాన్ని వేరే ప్రదేశాలలో కూడా, వేరే జిల్లాలో కూడా అదే రకంగా ఉండొచ్చు. ఏదో 1 గంట 2 గంటలు మెయింటెనెన్స్ కోసం పోతే కరెంట్ పోవచ్చు. నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ టీడీపీ పార్టీ హయాంలో కానీ చూసినాము, రైతులు వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయితే ఓ 20-30 మంది రైతులు కలిసి, చుట్టుపక్కల రైతులు కలిసి వాళ్లే స్వయంగా డబ్బులు ఇచ్చేసి వాళ్లే రిపేర్ చేయించుకునే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే సంస్థలు అప్పుడెన్నున్నాయి, గతంలో ఎన్నున్నాయి, ఇప్పుడెన్నున్నాయి అని చెప్పేసి మీరు గమనించాలి. అదేవిధంగా రైతులు రాత్రింబవళ్ళు బావుల దగ్గర ఉండేసి పాముకాటికి గురైనటువంటి సంఘటనలు మనం చూసినాము. ఇప్పుడు అలాంటి సంఘటనలు ఏమైనా రిపీట్ అవుతా ఉన్నాయా? రైతు ఇంటి దగ్గరనే ఉండేసి ఆటోమేటిక్ స్టార్టప్ ద్వారా ఆపరేట్ చేసుకుంటూ నీరు వారించే సంస్కృతి ఇప్పుడున్నది, గతంలో వచ్చేసి బావుల దగ్గర పడుకొని పాముకాటికి గురైనటువంటి సంస్కృతి గతంలో ఉండే. నిరంతర విద్యుత్ అనేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. మేము ఆల్రెడీ ఇస్తా ఉన్నాము, గతంలో చెప్పిన విధంగా. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే గతంలో 1-6 గంటలు కరెంట్ ఇచ్చినారు, 9 గంటలు కరెంట్ ఇచ్చినారు, గతాన్ని రిపీట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కర్ణాటక రాష్ట్రంలో ఎలాగైతే కర్రు కాల్చి వాద పెట్టినారో అదే విధంగా ఇక్కడే అవుతుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడితే వారిని వచ్చేసి బొంద పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు గమనించాలి. అదే విధంగా వాళ్ళు ఉచితాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు
ఉచితాలు అనుచితాలు అని చెప్పేసి మాట్లాడితే మరి మీరు ఏ ఉచితాన్ని తీసేస్తారో మీరు చెప్పాలి ఫస్ట్. రమేష్ అన్న గారు ఉచితాలు అనుచితాలు అని చెప్పేసి మీ అధ్యక్ష వారు మాట్లాడినారు కదా, మరి మరి మీరు ఏ ఉచితాన్ని తీసేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు 4 పథకాలు తీసేస్తామని చెప్పినారు మీరు, మరి ఏ ఉచితాన్ని తీసేస్తాం అని చెప్పేసి మీరు చెప్పాలి. క్లియర్ గా చెప్పాం సార్, మేనిఫెస్టో ఎలక్షన్ మేనిఫెస్టోలో మొత్తం క్లియర్ గా హైకమాండ్ ఇవ్వబోతుంది, దాంట్లో మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాబోతుంది, ప్రజలను అడగాల. మీరు ఇంతకు ముందు ఇంకో మిత్రుడు ఇంతకు ముందు చెప్పారు, కానీ ఐ స్టూడియోలో కూర్చొని చెప్తున్నారు ఆడ యుఎస్ లో జరిగిన విషయము అని అంటే, సార్ మీకు ఒక్క విషయం చెప్తున్నాను, ఆడ యుఎస్ లో జరిగిన అటెండ్ అయిన వాళ్ళ దాంట్లో కూడా మా కజన్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళ ద్వారా కూడా మాట్లాడి మేము తెలుసుకోవాలి సార్. అంటే మేము చెప్పేది అడిగిన డౌట్ క్లియర్ టిఆర్ఎస్ బీజేపీ ఒకటే, అది అది ప్రజలకు తెలిసింది అన్ని తెలిసింది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ మీరు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కాదు, ప్రజలు చెప్పాలి అది, ప్రజల తీర్పు ప్రకారమే ఫామ్ అవుతుంది. ప్రజల తీర్పు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్స్ గురించి. తెలంగాణ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు, ఈ రాజకీయాలు రైతుల చుట్టూనే తిరుగుతున్నాయి కాబట్టి రైతులు ఏ పార్టీ వైపు ఉన్నారు, ఎవరిని నమ్మబోతున్నారు, వచ్చే ఎన్నికల్లో ఎవరిని పట్టం కట్టబోతున్నారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి న్యూస్ ఎజెండా, కీప్ వాచింగ్ ఐ న్యూస్.